నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతోంది. తదుపరి ఉత్తర దిశగా పయనించి మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యే సూచనలున్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు. రాబోయే 2 రోజుల్లో వాయుగుండంగా ఈ నెల 26 సాయంత్రానికి తుఫానుగా మారే సూచనలు ఉన్నట్లు చెప్పారు. ఏపీకి తుఫాను ముప్పు తప్పిందని ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లపై ప్రభావం చూపనుందని తెలిపారు. భూమిపై నుంచి గాలులు వీయడంతో కోస్తా తీరంలో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందంటున్న తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారితో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు ఆనుకుని నైరుతి అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం క్రమంగా ఈశాన్య దిశగా కదిలి మధ్య బంగాళాఖాతంలో పూర్తిగా కేంద్రీకృతమైన పరిస్థితి అవుతుంది. అయితే రాష్ట్రానికి తుఫాను ముప్పు లేదనేది కూడా వాతావరణ శాఖ అధికారుల నుంచి తెలుస్తున్న అంశం. అలాగే మరోవైపు మాన్సూన్స్ కూడా ఈసారి సమయానికి వస్తాయని కూడా ఒక ఆలోచన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద గారు అంటున్నారు. మేడం, మీరు చెప్పండి, ఎలా ఉంది తుఫాను కదలిక? ఎప్పటికి పూర్తిగా కనిపించవచ్చు రాష్ట్రం ఇది తర్వాత? ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే నైరుతి బంగాళాఖాతం దగ్గరలో ఈ ప్రదేశంలో కేంద్రీకృతమై ఉంది. రన్న రోజుల్లో ఇది రానున్న 2 రోజుల్లోనూ కూడా మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. రానున్న 2 రోజుల్లో కూడా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ మూవ్ అయ్యి మొత్తం మీద ఈ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతుంది. సో ఇది మన కోస్ట్కి చాలా దూరంగా ఉండడం చేత మొత్తం క్లౌడ్, ఇప్పటికే చూసుకున్నట్లయితే క్లౌడ్ ఏరియా అంతా ఇక్కడే ఉంది. సో ఈ ప్రాంతం అంతా కూడా క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ అనేది మనకు కనబడతా ఉంది. సో ఈ ఇంకా ఈ సిస్టమ్ ఇంకా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడే మొత్తం ఈ వాయుగుండానికి సంబంధించినటువంటి క్లౌడ్స్ కానీ రెయిన్స్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతంలో లొకేట్ అవుతుంది. సో ఈ ప్రాంతం అంతా కూడాను క్లౌడ్ ఫ్రీ ఏరియాగా ఉంటుంది. ఎప్పుడైతే క్లౌడ్ ఫ్రీ ఏరియాలో ఉందో సో మనకి గ్రాడ్యువల్గా ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి. అంటే మే నెలలో లాస్ట్ 1 వీక్ కురిసినటువంటి వానల వల్ల ఇంతవరకు సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ వచ్చాయి. ఇప్పుడైతే ఈ యొక్క ఎండ కారణంగా మళ్ళా మరొకసారి టెంపరేచర్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. మార్నింగ్ అంతా కూడా ఎండ వాతావరణం ఉండి ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి అక్కడక్కడ క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లు ఉంటుంది. అలాగే ఈ ఉరుములు మెరుపులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే ముందుగా ఈదురుగాలులు ఉంటాయి. ఈ ఈదురుగాలుల యొక్క వేగం గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల్లో కూడాను ఇదే పరిస్థితి మరి కొనసాగుతుంది. ఓన్లీ 1 లేదా 2 ప్రాంతాల్లో ఉంటుంది. సో ఇది పరిస్థితి రేపటికల్లా ఏమన్నా ఒకవేళ ఏమన్నా ఒక బ్యాండ్ ఏమన్నా వస్తే అక్కడ మాత్రమే తేలికపాటి వర్షము, తేలిక నుంచి మోస్తరు వర్షం ఉంటుంది. మొత్తం మాయిస్చర్ అందరికీ మధ్య బంగాళాఖాతం అంటే వాయుగుండం చూసుకుంటుంది. రాష్ట్రం మీద ఎలాంటి ఉష్ణోగ్రతలు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం అయితే ఉంది. రానున్న 5 రోజులు కూడా కొంచెం టెంపరేచర్స్ పెరిగి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తుఫాను ఏ రాష్ట్రాలను ఎక్కువ ప్రభావం చూపించాలి అంటే ప్రస్తుతం ఇది వాయుగుండంగా మారిన తర్వాత తీవ్ర వాయుగుండంగా మారుతూ అలాగే నార్త్ అంటే ఉత్తర బంగాళాఖాతంలోనికి వెళ్ళిన తర్వాత ఆయా ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వెస్ట్ బెంగాల్ కానీ బంగ్లాదేశ్ ఈ కోస్ట్లన్నీ కూడాను డిపెండ్ అపాన్ దాని యొక్క మూమెంట్ గమనాన్ని బట్టి ఆయా రాష్ట్రాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ 26th వరకు కూడాను మరి సముద్రంలోనే ఉండి పైకి కదులుతూ ఉంటుంది. అది ముందుకు ప్రొసీడ్ అయ్యే కొద్దీ కూడాను ఇప్పటికే ఈ వెస్ట్ బెంగాల్ కానీ బంగ్లాదేశ్ అలాగే మన నార్త్ ఒడిశా ఈ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ అయితే ఇచ్చారు. అక్కడే భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ కూడా ఉంటున్నాయి. సో డిపెండ్ అపాన్ దాని యొక్క తీవ్రత, దాని యొక్క డైరెక్షన్, వీటి మీదే ఆయా ప్రాంతాలే ఎఫెక్ట్ అవుతాయి అవకాశం అయితే ఉంది. ఇంకా సమగ్రమైనటువంటి బులెటిన్ మనకి రావాల్సి ఉంది. అంటే మాన్సూన్ ప్రస్తుతం మనకి ఇంకా శ్రీలంకకి కిందగానే ఉంది రానున్న రోజులు. అయితే ప్రస్తుతం యాక్టివ్గా ఉంది. మన ఇంకా అండమాన్ సముద్రం ఈ ప్రాంతం అంతా కూడా కవర్ అవ్వాల్సి ఉంది రానున్న రోజుల్లో. అంటే ఈ సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడా ఇది మరి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ మేడం.
ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, శనివారం సాయంత్రానికి తుఫానుగా బలపడి ఈశాన్య వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం తుఫానుగా బలపడితే దీనికి రెమాల్ అనే పేరును పెట్టనున్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని, ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఋతుపవనాల విస్తరణ ఈ అల్పపీడనంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కాగా గడిచిన 3 రోజులుగా వాయువ్య భారతంలో తీవ్ర వడగాల్పులు కొనసాగుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత ఉక్కపోత కొనసాగుతాయి. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు బుధవారం అరేబియా సముద్రం, మాల్దీవులు, కొరమన్, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న 2 రోజుల్లో అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలో మిగిలిన ప్రాంతాలు తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కేరళ పరిసరాల్లో విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇంకా కర్ణాటక, తమిళనాడు, లక్షద్వీప్లో కూడా వర్షాలు పడుతున్నాయి. రానున్న 2-3 రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు.